ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి సోమవారం రోజండి. సోమవారం రోజు నేను శివదేవిని పూజ అయితే చేసుకున్నానండి రెండవ వారం. నెక్స్ట్ కొబ్బరి దీపం కూడా వెలిగించుకున్నానండి. ఈ కొబ్బరి దీపం అయితే పౌర్ణమి రోజైనా సోమవారం రోజైన వెలిగించాలి. నేను పౌర్ణమి రోజు నాకు అవ్వలేదు కాబట్టి నేను సోమవారం రోజు అయితే వెలిగించుకున్నానండి. అది ఇంటి దగ్గర పూజ అంతా చేసుకున్న తర్వాత నేను గుడికి వెళ్ళి వచ్చేసి అతనికి క్యారేజ్ అయితే ప్రిపేర్ చేసి పెట్టేశానండి. ఇంకా పిల్లలకైతే లేపేసి వాళ్ళకి బయలుదేరించాలన్నమాట. ఈరోజు చిల్డ్రన్స్ డే కదా, పిల్లలు అయితే ఈ విధంగా నేను రెడీ చేశానండి. రెడీ చేసిన తర్వాత ఇంకా ఆటో వచ్చే టైం అయింది కదా, అందుకోసమని వచ్చేలో కానీ కొంచెం ఫొటోస్ అయితే తీసుకున్నాను. ఆటో కోసం అయితే ఎదురు చూస్తున్నాను. చూడు మూన అంత చక్కగా ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆవకాయ కోసం అయితే నేను మెంతులను ఆవాలు కలిపి ఫ్రై చేస్తానండి. చల్లారిన తర్వాత పౌర చేసుకుంటాను. ఇప్పుడు ఉసిరికాయలు అనేవి బాగా కడిగిస్తే తుడిచేయాలండి. బాగా తుడిచిన తర్వాత ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లో చేయాలండి, హైలో అయితే చేయకూడదు. ఎందుకంటే హైలో చేస్తే బయట మాడిపోతుంది కానీ లోన్ ఉడకదు. సిమ్లో అయితే లోన్ కూడా ఉడుకుతుందండి, అందుకోసమనే సిమ్లోనే చేసుకోవాలి. చూసారు కదా ఈ విధంగా అనేది ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అయితే నేను అన్నీ కూడా ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకున్న తర్వాత ముందైతే చింతపండు గుజ్జు అయితే ఉంచాను కదా, ఆ చింతపండు గుజ్జు అనేది నేను అదే పచ్చివాసన పోయినంత వరకు వేపుకుంటున్నానండి. ఎందుకంటే ఇది పాత చింతపండు కాబట్టి ఆ కలర్లో ఉంది, కొత్త చింతపండు తెల్లగా వస్తుందండి. ఇప్పుడైతే మనం ఆ పచ్చడిలో కలుపుకోవడం కోసం అని చెప్పి కారము ముందు రెడీ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పౌడరు. నెక్స్ట్ సాల్ట్, సరిపడిన సాల్ట్ అయితే వేసి చూసుకోవాలండి. పసుపు అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇందులోనే వెల్లుల్లిపాయలు కూడా కలిపిసి వేయాలండి. నేను ఇప్పుడు వేయలేదు, మర్చిపోయాను, లాస్ట్లో అయితే వేసానండి. ఇప్పుడు చింతపండు రసం కూడా అందులో కలిపేసాము. నెక్స్ట్ ఆ ఉసిరికాయలు కూడా చల్లబడాలి, ఆయిల్ కూడా చల్లబడాలండి. గోరు వేసుకున్న టైంలోని మొత్తం కారం కలిపింది కూడా ఉసిరికాయలు కలిపేయాలండి. ఆయిల్ వేస్తూ కలపాలి. వేడిగా అయితే ఆయిల్ ఉండకూడదండి, అలాగని చల్లకు కూడా అవ్వకూడదు. గోరు వెచ్చగున్న టైంలోనైతే కలుపుకోవాలండి. ఇందులోనే ఎండుమిర్చి, నెక్స్ట్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే వేసాను. నిన్న అది మిస్ అయ్యిందండి, తర్వాత లాస్ట్లో అయితే కలిపాను, ముందైతే కలపలేదు. ఇప్పుడైతే మార్నింగ్ గుడికెళ్ళి నేను చెప్పాను కదండి, అప్పుడు గుడికెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు అయితే వచ్చిందండి, చాలా హ్యాపీ అనిపించింది. అది తెచ్చిన తర్వాత దేవుడి దగ్గర పెట్టాలట కదా, అలాగని పెట్టానండి. అదైతే మీకు చూపిస్తున్నాను ఇలాగ పువ్వు వచ్చిందని చెప్పేసి. చూసారు కదా ఎలా వచ్చింది పువ్వు. ఆ కొబ్బరికాయ ముదురుగా ఉంటే అలాగ వస్తుందండి. ఇప్పుడైతే మోను వాళ్ళు బయలుదేరారు కదా, ఆ ఫోటో షూట్ అయితే తీశాను. అవి ఇందులో లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నానండి. చూస్తూ ఉండండి, చూడు మోను ఎంత క్యూట్గా ఉన్నాడు కదండి. ఈ డ్రెస్ అయితే తీసి చాలా రోజులైంది, వేయలేదండి. ఆ కోటు లోన్ డ్రెస్ అయితే వేశాడు కానీ కోట్ అయితే వేయలేదండి, ఇప్పుడైతే వేశాడు. చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చేసినట్టు అది పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.